हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल। एलांदू बहुत ना चाला बहुना इपड़े नैन एर्रचंदन चटी कदमी आ चट दिमेदा अदे मैं तोटो उ बट अदा जस्ट इपड़े सारी अभी रोज एर्रचंदन चट दूँ अलागे अदो चूँ మొన్న ఫారెస్ట్ కెళ్ళని బట్ అక్క నేను షూట్ చేయడానికి నాకు తెలియలేదండి ఆ చెట్టుని అందుకే అమ్మమ్మని తీసుకెళ్తున్నాను అన్నమాట ఇప్పుడు ఫ్రెండ్స్ మొన్న ఈ మధ్య రీసెంట్గా నేను ఫారెస్ట్కి వెళ్ళాను అక్కడ నేను ఎర్రచందనం చెట్టుని చూపించాలని అనుకున్నాను కానీ కాకపోతే అక్కడ ఈవినింగ్ అయిపోవడం వల్ల నేను ఐడెంటిఫై చేయలేకపోయాను అన్నమాట ఇక్కడ చిన్నప్పటి నుంచి మా తోటలో ఒక రెండు చెట్లు ఉండేవండి ఒక చెట్టు చనిపోయిందన్నమాట ఎందుకు చనిపోయిందో నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు ఇప్పుడు నేను ఆ చెట్టుని చూసినా కూడా కరెక్ట్గా గుర్తించలేను అందుకోసం అని చెప్పేసి నేను అమ్మమ్మని తీసుకుని తోటలోకి వెళ్తూ ఉన్నాను అన్నమాట ఇది వచ్చేసి మాకు 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మధ్యలో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము 3 కిలోమీటర్స్ ఇప్పుడు ఆ చెట్టుని చూపిస్తాను ఎలా ఉంటుందనేసి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఇక్కడ వచ్చేసి మీకు కనిపిస్తూ ఉంది కదా అండి అమ్మమ్మని తీసుకెళ్తుంది మధ్యలో వచ్చేసి తోటలోకి వెళ్ళగానే నాకు ఇక్కడ కనిపించింది మా బావి అన్నమాట నేల బావి ఇంతకు ముందు ఈ తోటలో నిమ్మ చెట్లు ఉండేవి అందుకే నిమ్మ చెట్ల తోట అంటూ ఉంటారు అప్పుడు వచ్చేసి ఈ బోర్డులు అవన్నీ ఎక్కువగా లేవు కాబట్టి ఇక్కడ వచ్చేసి ఈ బావిలో ఉన్నటువంటి నీళ్ళతోనే ఆ నిమ్మ చెట్ల అన్నిటికీ కూడా నీళ్లు వేసి అలా ఉంచేవాళ్ళు అన్నమాట బట్ ఇప్పుడు చెట్లు ఎండిపోయాయి అలాగే బావి కూడా ఎండిపోయింది ఇప్పుడు మెట్టపైలు పెడుతున్నారు అన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నాక వచ్చేసి ఇక్కడ అమ్మమ్మ చూపిస్తూ ఉందండి చెట్టు ఏది అనేసి ఒక చెట్టు చనిపోయిందని చెప్పాను కదా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక చెట్టే ఉందన్నమాట ఇక్కడ చూస్తూ ఉన్నటువంటిది ఆ మధ్యలో కొంచెం బ్లాక్ కలర్ లాగా అనిపిస్తూ ఉంది కదా ముద్దు రంగులో ఆ చెట్టే అన్నమాట ఇక్కడ మా పొలాల్లో ఎక్కువగా ఏంటి అంటే టేక్ చెట్లు అనేవి కూడా ఎక్కువగా వేస్తూ ఉంటారు చుట్టుపక్కల వేస్తారనమాట పొలానికి చుట్టుపక్కల కటవ అంటారండి దాన్ని అలా వేస్తూ ఉంటారనమాట ఇక్కడ వచ్చేసి అన్ఫార్చునేట్గా ఏమైందంటే చెట్టు మొదట్లో నేను ఒక విచిత్రమైనటువంటి అది చూశాను అండ్ సో అందుకే అంత ఈజీగా దగ్గరికి వెళ్ళట్లేదు అన్నమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా ఇక్కడ తేనె పెడుతుంది తేనె పెడుతుంది తేనె కదా కాదా ఇక్కడ వచ్చేసి చెట్టు మొదట్లో మీకు కనిపిస్తుంది కదా అండి అది ఈవినింగ్ అయిపోవడం వల్ల కరెక్ట్గా అయితే క్యాప్చర్ చేయలేదు కానీ ఇక్కడ ఉన్నవి తేనెటీగలు తేనె పెడుతూ ఉందన్నమాట చెట్టు మొదట్లో అది కొంచెం పెద్దగానే ఉంది ఆ ఆకు లోపల ఇంకా ఉంది అన్నమాట తేనెటీగలు అయితే చాలా ఉన్నాయి కొంచెం భయంగా అనిపించింది అన్నమాట కింద అన్ఫార్చునేట్లీ హనీబీస్ ఉన్నాయి తేనెటీగలు ఉన్నాయన్నమాట చూడండి అందుకే కొంచెం దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను మొత్తం కచ్చి పెడతాయేమో అని చెప్పి చూడండి ఇదండి రోజ్ వుడ్ చెట్టు ఎవరికైనా అదేనండి ఎర్రచందనం చెట్టు యాపి పట్టుకో చూడండి ఇదన్నమాట ఎక్కువ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను సారీ ఎందుకంటే చెట్టు మొదల్లోనే పెట్టాయండి అవి చూడండి కదిలించాను అంటే ఇంకా బతకనివ్వవు కదిలించకుండా నా పని నేను చూసుకుని వెళ్ళిపోతాను బెల్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇది మాత్రం ప్రామిస్గా ఇది ఒరిజినల్ చెట్టు అండి నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఇది వచ్చేసి ఈ టేక్ చెట్లు చూడండి మీకు అర్థమవుతుంది ఈ టేక్ చెట్లు అలాగే మధ్యలో ఉందన్నమాట పైన ఒకటే ఒక చెట్టు అండి చాలా చక్కగా పెరుగుతుంది దుంగలు చాలా లావున్నాయి అవతల పక్కకి వెళ్ళైనా సరే నేను దీన్ని చూపిస్తాను ఏంటి అంటే ఇది ఈ చెట్టు మామూలుగా మనకి కొమ్మలు కొమ్మలుగా మిగతా చెట్లులాగా ఇలా రెమ్మలు రెమ్మలుగా రాలేదు మొత్తం కూడా చక్కగా స్ట్రైట్గా ఉంది చూడండి ఒక్కసారి పైకి జూమ్ చేసి చూపిస్తాను ఒకవేళ చాలా హైట్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ అందుకే నేను ఆకులు కూడా ఒకటి మాత్రం గ్యాదర్ చేశాను కింద రాలిపోయి ఉన్నటువంటిది చాలా చాలా హైట్లో ఉందండి మొక్క మాత్రం చాలా చాలా హైట్లో ఉంది చూస్తున్నారు కదా చూడండి ఆకులు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి 3 ఆకులు కలిపి ఒకలాగా ఉంటుంది కదా అలా ఉన్నాయన్నమాట చూడండి ఇది మొక్క చాలా చాలా హైట్లో ఉంది మనకైతే పెద్దగా కొమ్మలు కింద ఎక్కడానికి కూడా అస్సలు వీలే లేదన్నమాట ఈ విధంగా ఉంది వీటిని చూసి మాత్రం నిజంగా షాక్ అయ్యానండి
చూస్తున్నారు కదా ఆ చెట్టు చాలా పెద్దగా ఉంది, ఒక్కసారి ఇలా చూపిద్దాము వ్యూ అని చెప్పేసి అలా రెండుగా టూగా ఉన్నాయి కదా అండి, అదే అనమాట ఆ చెట్టు. ఎందుకంటే నేను ఇలా ఇది ఫోన్ కాబట్టి నేను ఎంత చూపించినా కూడా అది కరెక్ట్గా చూపించలేకపోతున్నాను. మామూలుగా ఈ చెట్టుకి ఒక 30 సంవత్సరాల వరకు వయసు ఉంటుందండి, ఎందుకంటే అప్పుడెప్పుడు మా అమ్మ పుట్టినప్పుడు అప్పటి నుంచి మాకు మామూలుగా నిమ్మ తోటలు ఉన్నాయి, ఆ నిమ్మ చెట్లతో పాటుగా ఈ మొక్కని అలాగే ఇక్కడ టేకు చెట్లు కూడా ఉన్నాయి చూడండి. మామూలుగా మేము ఏదైనా చేసుకోవాలనుకుంటే మా పొలాల్లో ఉన్నటువంటి వాటితోనే ద్వారబంధాలు ఇవన్నీ కూడా చేపించుకుంటూ ఉంటారు. టేకు చాలా ఎక్కువ కాస్ట్, ఒకవేళ అమ్మాలనుకున్నా కూడా లైసెన్స్ ఉండాలండి రైతులకైనా కూడా, బట్ మాకు లైసెన్స్ ఏమి ఉండవు విలేజెస్లో. నార్మల్గా మామూలుగా మనం చుట్టుపక్కల కూడా ఇలా వేసుకుంటూ ఉంటారనమాట, కటవలాగా టేకు కటవ అలాగే వేప కటవ ఇలా అంటూ ఉంటారు. మామూలుగా ఈ యొక్క ఇంకో చెట్టు కూడా ఉన్నిందంట అండి, బట్ ఆ చెట్టుని కొట్టేశారంట నాకు తెలీదు. బట్ ఈ చెట్టు మాత్రము నాకు చిన్నప్పటి నుంచి ఎర్ర చందనం చెట్టు ఉంది అని తెలుసు, కానీ ఇదే ఆ చెట్టు అని నేను ఐడెంటిఫై చేయలేను. ఎందుకంటే చాలా మొక్కలు ఉండేవి, ఇదంతా కటువ ఒకసారి చూడండి ఎలా ఉందో చుట్టుపక్కల అంతా కూడా. ఇక్కడ వరుసగా కూడా వేప చెట్లు అలాగే టేకు చెట్లు అలాగే ఇంకా మనకి కుంకుడు చెట్లు రకరకాల మొక్కలు ఉంటూ ఉంటాయి. మధ్యలో మాత్రం తోటలో నిమ్మ చెట్లు ఇలా వేసేసి ఉంటారు. ఇప్పుడైతే నిమ్మ చెట్లు కొట్టేశాము, మామూలుగా మెట్ట పైర్లు పెడుతూ ఉన్నామన్నమాట ఈ పొలాల్లో. మొత్తంగా అయితే ఈ చెట్టు ఇదేనండి, ఒకసారి వ్యూ పాయింట్లో చూపించేస్తాను. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఒకసారి వ్యూ పాయింట్లో చూపిస్తాను, వీడియో మొత్తం చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చెట్లు అయితే ఇలా పెద్ద పెద్దగా హైట్గా ఉంటాయి. ఇది వచ్చేసి మామూలుగా ఇంకా ఎక్కువ లావుగా ఏమీ లేదండి. మామూలుగా ఇది మేము తాతయ్య వాళ్ళు అంటే నాకు అస్సలు తెలీదు, అమ్మ చిన్న పాపగా ఉన్నప్పుడు వేశారనమాట. అంటే అప్పుడు వాళ్ళు నిమ్మ తోటలు వేస్తూ ఉన్నప్పుడు నిమ్మ చెట్లతో పాటుగా టేకు చెట్లు అలాగే మిగతా చెట్లు ఉంటాయి కదండి వేప చెట్లు, ఇవన్నీ వేప చెట్లు మాక్సిమం అవే మొలిచాయనమాట విత్తనాలు పడి అట్లా. కానీ కొన్ని వాళ్ళు కూడా కొనుక్కొచ్చి వేసినప్పుడు వాటితో పాటుగా వాళ్ళకి తెలియకుండానే ఒక రెండు చెట్లు తీసుకొని వచ్చి వేశారంట. మామూలుగా ఈ యొక్క టేకు చెట్లు అయితే అప్పుడప్పుడు మనకి తీసేపిస్తూ ఉంటారు, కంపాదంతా వేపించినప్పుడు తోటకి తీసేస్తూ ఉంటారనమాట. మళ్ళీ అది ఇగురు పెట్టుకొని చెట్లు ఇలా దుంగల్లాగా వస్తూ ఉంటాయి. అండ్ ఆ టైంలోనే ఇది కూడా మనకి ఏదో గాలివాన వచ్చి ఒక చెట్టు చిన్నగా ఉన్నప్పుడే విరిగిపోయిందంటండి, మరి అంత చిన్నగా కాదు కొంచెం ఒక మీడియం సైజుగా ఉన్నప్పుడు. అండ్ ఇది కూడా ఒకసారి విరిగిపోయిందంట, దీనికి చాలా వయసు కూడా ఉందండి, 35 ఇయర్స్ వరకు అలా ఉండొచ్చు మేబీ. అండ్ ఇంతకుముందు కాలంలో తాతయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేసి రోకలి కూడా చేపించారంట, అంటే తోటలో వాటితో కాదు అంతకుముందు నార్మల్గా చేపించున్నారంట అండి. ఎర్రచందనం అది చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అని మనం కొంచెం మన స్టేట్ ఇప్పుడు చాలా రూల్స్ కూడా తీసుకొచ్చారు కదా, కొంచెం భయంగా ఉంది నాకు వీడియో షూట్ చేయడానికి. కాకపోతే ఇది మా పొలంలోది కాబట్టి ఎప్పటి నుంచో ఉంది అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను అంతే. ఫ్రెండ్స్ ఈ యొక్క లీవ్స్ చెట్టు యొక్క ఆకులు అయితే నా చేతిలో ఉన్నాయి కదా, అలా ఉంటాయన్నమాట. కొంచెం రాలిపోయినటువంటి ఒకే ఒక ఆకు మాత్రమే నాకు దొరికింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.